వెల్కమ్ టు ఓఎస్జి న్యూస్. ముందుగా బుల్టన్లోని హెడ్లైన్స్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు. తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్. సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం. భూమన కరుణాకర్ రెడ్డి. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం, ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు. పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్కి అతి చౌక్గా అమ్మేయడానికి కుట్ర చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రధానికం దాన్ని వ్యతిరేకించడంతో ప్రైవేటీకరణ చేయనివ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తామని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. అంటూ 32 మంది ప్రాణాల త్యాగం ఫలితంగా లక్షలాది ప్రజలు, విద్యార్థులు పోరాట ఫలితంగా వేలాది మంది క్రూరమైన లాఠీ జాతి గురై జైలు పాలైపోయిన నేపథ్యంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవ్వక తప్పలేదు. ఆ స్టీల్ ప్లాంట్కి 32 గ్రామాల ప్రజానీకం తాము నిర్వాసులు అయిపోతూ 30,000 ఎకరాల భూమి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4,989 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈరోజు కార్మికులు ప్రజల త్యాగంతో ఆ కంపెనీ 5,00,000 కోట్లకి ఈరోజు విలువ కలిగిందిగా మారింది. 5,000 కోట్లలోపు పెట్టుబడి పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ 58,000 కోట్ల రూపాయలు పన్ను చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1,000 రూపాయలు పన్ను చెల్లించింది. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రే కాకుండా రాష్ట్రంలో, దేశంలో డైరెక్ట్గా కానీ యాన్సిలరీ ద్వారా కానీ ఇతర రూపాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఈ 2 లక్షల మందికి తాలూకా ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం ఖర్చు మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 1,000,000 రూపాయలు జీఎస్టీ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉంటాయి. అంతేకాదు భారతదేశంలో సీషోర్ బేసులకు ఉన్నటువంటి ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ చేపడుతుంది. దానికి గనులు దగ్గరగా ఉన్నాయి, బొగ్గు దగ్గరగా ఉంది. తిరుపతిలో వారాహి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా అంటూ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించమని స్పష్టం చేశారు. 11 సీట్లకు భగవంతుడు కుదించినా బుద్ధి రాలేదంటూ వైసీపీపై ఫైర్ అయ్యారు. మనం బాధపడకూడదు, రాముడి తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నాం అనుకోండి, మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. ద మూమెంట్ వి సే వి హావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ నన్ ఆఫ్ అస్ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ద మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్, ద మూమెంట్ వి సే అవర్ వాయిస్, ద మూమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్, సడన్లీ వి బికమ్ హిందూ ఫెనటిక్స్. వుడ్ యూ డేర్ టు డూ ద సేమ్ థింగ్ టు ఇస్లాం? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. And if we ever know anything, we can't do anything. But we don't have to worry about it.
బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిజం. ద సో కాల్ సెక్యులరిజం ఇస్ వాట్ ఇస్ సేమ్, యు అబ్యూస్ సనాతన ధర్మ. నాట్ ఈవెన్ ఎ వర్డ్ అగేన్స్ ఇస్లాం, నాట్ ఈవెన్ ఎ వర్డ్ అగేన్స్ క్రిస్టియానిటీ. యు వాంట్ డేర్ టు డూ ఇట్. దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం ఫర్ యూ పీపుల్. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా, ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సిబిఐ సీట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ ఇద్దరు ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము, సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. కానీ ఈరోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికి తీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది. సాక్షాత్తు దేవదేవుడే, ఆ శిఖరవాసుడే, ఆ వేదమూర్తే, ఆ శక్తిమూర్తే సర్వోన్నత న్యాయస్థానం ద్వారా
ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చి వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నిజాలు నిగ్గుదేలతాయి, సత్యం గెలుస్తుంది. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశంలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందింది. 2024-29 వరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. స్వర్ణాంధ్ర 2047తో ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. 2024-2029 వరకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వృద్ధి రేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాలను నిర్వీర్యం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. 73 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. పర్యాటక, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈరోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు. 34 మండలాలకి అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ కాన్షియన్స్ ఎమ్మెల్యేస్కి అక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ప్రతి సెక్టార్లో ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది. అగ్రికల్చర్ సెక్టార్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రాణికల్చర్ సంబంధించి వాళ్ళు అయితే బయటకు వచ్చి ఆక్వాకల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, మళ్ళీ మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి, మీరు మాకు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికీ చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు 4000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళేస్తున్నాం. నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము. 1st తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి, గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడుకోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి, అదే విద్యాదేవిని ఎప్పుడు ఇచ్చాడు, అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి, గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి 1 సంవత్సరం అయిపోయినట్టు ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు. నేను ఎప్పుడు ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు ఉండకూడదనే 11 ఇచ్చింది, మళ్ళీ నేనుంటే అని మాట్లాడకూడదు ఎందుకు? అది కాదు కదా ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. సంకల్ప బలం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యాబినెట్లో కూడా దాని గురించి మాట్లాడి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక 2047కి ఒక డాక్యుమెంట్ని కూడా రెడీ చేయడానికి మనం సిద్ధపడ్డాం. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కంపల్సరీగా 2047కి ఉన్నాము, మనందరం ఉంటాము ఉండము తర్వాత విషయం. కానీ మన పిల్లలకి సైతం ఈరోజు ఒక మంచి విజనరీ డాక్యుమెంట్ ఇవ్వడంలోనే కానీ ఒక విజనరీ ఆస్పెక్ట్లో కానీ మనందరం భాగస్వాములై ఉన్న ఒక నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు వెంటనే ఇసుక సరఫరా చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
ఇది శాండ్ గురించి కూడా మరి లెటర్ కూడా ఇచ్చాం. అంటే డీడీ మైన్స్ అనేది శాండ్ గురించి ఇచ్చాం కలెక్టర్ గారికి కాకుండా. అయితే ఈ శాండ్ ని కూడా డీడీ మైన్స్ వారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, సుమారుగా మీ అందరు తెలుసు గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నచ్చిపడిన నిధులని భవన నిర్మాణ కార్యక్రమం అంటే సుమారుగా 5,000 పైగా ఉంటారు జనాలు, అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలా మంది ఎన్నికల ముందు మరి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఉచితంగా ఇసుకేస్తారు, మరి ఇస్తే మనకు బాగుంటుంది, మన అందరం కుటుంబాలు బాగుంటాయని చెప్పి చాలా మంది సుమారుగా 90% మంది మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే మేమేమంటాం అంటే మేము కూడా ఆశపడ్డాం నిజంగా మరి ఫ్రీగా ఇసుకొస్తారు కనుక మరి బాగుంటుందని చెప్పి అనుకున్నాం. ఇక్కడే మరి ఇప్పటికే మేము లెటర్ కూడా పెట్టాం, ఇక్కడ ఏదైతే వేలకల్లు ఉందో మచిలీపట్నంలో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి గతంలో మరి కలెక్టర్ గారికి కూడా పెట్టాం. సుమారుగా అది కూడా 13వ తారీఖున గతంలో పెట్టాం, అంటే ఈ రోజు కూడా 20 రోజులు అయింది కలెక్టర్ గారికి పెట్టాం, మైన్స్ పెట్టాం ఒక్కసారి. అంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇసుక గురించి. గత ప్రభుత్వంలో ఇసుక 5,000-4,000 వచ్చేది, మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా ఇసుక వస్తుందని చెప్పి ఎంతో మంది ఆశపడి గెలిపించారు. ఈ రోజు మా నచ్చిపడిన గురించి కూడా చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనందరం కూడా. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం, ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే ఇసుకత గవర్నమెంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. అంటే ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్లి కోరుకోండి, ఒకవేళ ఎవరన్నా అభ్యర్థి చేస్తే అది గంత పశువుల కింద చెప్పారు. మేము కూడా నచ్చబడిన సంబంధించి మరి ఇప్పటికే చాలా మంది శాండ్ గురించి మరి ఎడ్డు బళ్ళు కూడా ఫైల్ వేస్తున్నారు, ట్రాక్టర్ గారికి ఫైల్ వేస్తానని చెప్పి ఓ పక్క నుంచి రైతులు చెప్తున్నారు, ఓ పక్క చూస్తేమో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇచ్చారు. దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టామో ఇక్కడ వ్యాలటల్ ఉందో నర్సీపట్నం మరి టౌన్ ఇక్కడ ఏదైతే గబ్బాడికి సంబంధించి ఏదే అంటే గబ్బాడ్లో స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇది ఎవరు స్టాక్ చేసేదని చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడలే, ఎందుకంటున్నాను అంటే ఎందుకు మాట్లాడలేకపోతుంది మాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో క్లియర్ గా ఒక జీవో పాస్ చేశారు, ఇసుక స్టాక్ పాయింట్లు కానీ ఇసుక రీట్లు కానీ పెట్టారు, దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంటే అక్కడ ఎక్కడ గబ్బాళ్ళలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రేస్ కూడా ఇచ్చారు. ఇదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు, కాకపోతే వాళ్ళు భయపడి లేదా ఎందుకో చెప్పడం ఎందుకని చెప్పలేదు తప్ప ఇది అఫీషియల్ గా జరిగింది. మేము కోరేది ఏంటంటే ఏదైతే వేలా టన్లు ఉందో అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి కోరుతాం. మీరు త్వరలోనే ఇప్పటికే ఆపేరు, దాన్ని ఎంక్వైరీ చేయమన్నారు, తొందరగా ఎంక్వైరీ చేసి మేము కోరేది ఏంటంటే మా కలెక్టర్ గారిని ఏదైతే స్టాక్ లో ఉందో వేలా టన్లు ఉందో అవన్నీ కూడా వెరిఫై చేసి మరి గతంలో వారికి గవర్నమెంట్ కు ఉన్న డిఫరెన్స్ కానీ ఏదైనా జీవో ప్రకారం కానీ ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం మీరందరూ వెరిఫై చేసి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా ఇసుక ఇవ్వాలి. అక్కడ ఉన్న ఫ్రీ ఇసుక వారికి పే చేస్తారా గతంలో ఉన్న వాళ్ళకి లేదా అది మీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో మాకు తెలియదు, కానీ మాకు కావాల్సిందంటే మా ప్రాంతంలో ఉన్న వేల టన్లు ఇసుకని ఫ్రీగా సప్లై చేయాలని చెప్పి మరి ఇప్పటికే మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డీడీ మైన్స్ వారికి కూడా చెప్పాం. మరి 20 రోజులైంది ఈ రోజు కూడా రాలేదు సమాధానం. మరొక వారం రోజులు చూసిన తర్వాత దీని మీద కూడా మేము మరి కోర్టుకి వెళ్తామని చెప్పి మరి దొరగారు మరి కోర్టు ద్వారా మరి మీరు అంతా అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తుంది. మరి ఈ రోజు